ఎన్నికల తర్వాత తొలిసారి టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ఫలితాలు రాకముందే మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ పొలిటికల్ హిట్ ను మరింత పెంచుతూ కామెంట్స్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని క్లారిటీ ఇచ్చేశారాయన. కాంగ్రెస్ కు 23-30కి మించి సీట్లు రావని తన జోస్యంతో తేల్చేశారు. టీఆర్ఎస్ కు మాత్రం 70 నుంచి 90 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఖమ్మం జిల్లాలోనూ బోని కొడతామని, కేవలం ఉత్తర తెలంగాణలో వచ్చే సీట్లతోనే గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్నారు. హైదరాబాద్ లోనూ మెజారిటీ స్థానాలు తమవేనని, గజ్బెల్లో 50,000 మెజారిటీతో గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రంలో రాహుల్ పీఎం అయ్యే అవకాశం ఉంటే మాత్రం తమ మద్దతు ఖచ్చితంగా ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏకే మద్దతిచ్చే ప్రసక్తి లేదని కేసీఆర్ తేల్చేశారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా కృషి ఉందని, వారిపై గౌరవభావం ఉందన్నారు. సీమాంధ్రలో రాబోయే ఫలితాలపైన హాట్ కామెంట్స్ చేశారు గులాబీ బాస్. వైసీపీ 100 సీట్లకు పైగా గెలుస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని కుండబద్దలు కొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి రెంటకి చెడ్డ రేవడి అవుతుందన్నారు. సీమాంధ్రలో ఏర్పడిపోయే జగన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు టీఆర్ఎస్ అధినేత. మొత్తానికి ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే గులాబీ దళపతి తనదైన జోస్యంతో రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచారు. ఈ నెల 16న ఫలితాలు ఎలా ఉంటాయోనని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న వారిలో టెన్షన్ను ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపారు.